ఆహార విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుంటే సమస్య తీవ్రత కొంతవరకు తగ్గించుకోవచ్చు. పాలకూర. మెగ్నీషియానికి పాలకూర మంచి ఆధారం. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తంలోనూ టిష్యూల్లోనూ మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడం వలన ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి. గుమ్మడికాయ గింజలు, బచ్చలకూర, డార్క్ చాక్లెట్, సాల్మన్ ఫిష్, వీటిలో కూడా మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ క్యాప్సికం. రెడ్ క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ సాక్స్ ఇన్ఫ్లమేషన్ అంటే శ్వాసనాళాల వాపుని తగ్గించడంలో బాగా దోహదపడుతుంది. ఉల్లి. ఉల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆస్థమాటిక్ ప్రభావాలు ఉంటాయి. ఆరెంజ్, కమల, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ సి ఆస్థమా లక్షణాలను తగ్గిస్తుంది. యాపిల్. యాపిల్లో ఉండే ఫైటోకెమికల్స్ ఆస్థమాతో ఇబ్బంది పడుతున్న వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలు, ఎగ్స్, గుడ్లు, సాల్మన్ ఫిష్ మరియు విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్స్, స్వీట్ పొటాటో, బచ్చలి కూర వంటి ఆకుకూరలను కూడా తీసుకోవాలి. బనానాస్. ఇవన్నీ ఆస్థమా గలవారు ధైర్యంగా తీసుకోవాల్సిన ఆహారం. ఆస్థమా గలవారు ఎలాంటి ఆహారాన్ని నివారించాలి? వైన్స్, డ్రై ఫ్రూట్స్, నిలువ ఉండే పచ్చళ్ళు లేదా ఆహారాలు, కడుపులో అసిడిటీ, గ్యాస్ వచ్చే ఆహారాలను నివారించాలి. బీన్స్, క్యాబేజ్, కార్బోనేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాలు, వెల్లుల్లి. కృత్రిమ పదార్థాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, వీటికి కూడా దూరంగా ఉండాలి. గోధుమలు, సోయా, పీనట్స్, ముఖ్యంగా చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్స్, ఇవన్నింటికి దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.